తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు జరగబోయే ఏఐసీసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. లోక్సభ ఎన్నికలపై ఢిల్లీ అధిష్టానం దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గేతో భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు జరగబోయే ఏఐసీసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. లోక్సభ ఎన్నికలపై ఢిల్లీ అధిష్టానం దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గేతో భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు జరగబోయే ఏఐసీసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. లోక్సభ ఎన్నికలపై ఢిల్లీ అధిష్టానం దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గేతో భేటీ కానున్నారు సీఎం రేవంత్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు జరగబోయే ఏఐసీసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. లోక్సభ ఎన్నికలపై ఢిల్లీ అధిష్టానం దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గేతో భేటీ కానున్నారు సీఎం రేవంత్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. రేపు ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి కూడా వెళ్ళనున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ సంబంధించిన సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఇటు రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతపాటు మల్లికార్జున ఖర్గే తోటి, ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఎటువంటి పదవులకు సంబంధించిన అంశాలతో పాటు కేబినెట్ లో
ఆ పెండింగ్ ఉన్నటువంటి పోర్ట్ఫోలియో సంబంధించినటువంటి అంశాలపై కూడా రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం ఇటు కేంద్ర మంత్రులతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రం విభజన ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం ఉన్నటువంటి సమస్యలతో పాటు నిధులు సంబంధించినటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రితో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే రేపు ఉదయం ఢిల్లీకి చేరుకుని సాయంత్రం వరకు తిరిగి హైదరాబాద్కి వచ్చేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంటే అనేక అంశాలు, అంటే ముఖ్యంగా ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి అంశాలు ప్రజలకి తీసుకెళ్లాలి అంశాలపై కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తాజా రాజకీయ పరిస్థితులు, ఇటు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఢిల్లీ ప్రజలకి రేవంత్ రెడ్డి వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇటు నిజామాబాద్తో పాటు మిగతా కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు ఖాళీగా ఉన్నటువంటి పదవులు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు కూడా ఈ యొక్క ఏర్పాటు కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా కొంతమందికి ఆ టికెట్ ఇవ్వకపోవడంతో వారికి కొన్ని పదవులు ఇస్తామని చెప్పేసి కూడా హామీలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలపై కూడా ఇటు మల్లికార్జున ఖర్గే తోటి రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇతర అంశాలపై కూడా వీరు కీలకంగా భేటీ చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఏపీలో కలెక్టర్